జేబీ మిత్రులారా ఇప్పటిదాకా నేను సోషల్ మీడియాలో ఒక రెండు వీడియోలు చూసినా ఏంటంటే అంబేద్కర్ వారసులు ఏం పెట్టరా అంటే అయ్యప్ప గురించి మాట్లాడిన మరి శివుడు ఆడవేశం వేస్తే బస్వాసు వరమిస్తే ఇష్ణుమూర్తి శివుడు కలిస్తేనే కదా అయ్యప్ప పుట్టింది అది మీ పురాణాలను రాసుకురు కదా మీ బ్రాహ్మణ వర్గమే రాసుకురు కదా అది మాట్లాడితే కొంతమంది సన్నాసులో సాములో నాకైతే తెలియదు మా వాళ్ళ మీద ఏదో దాడి చేయనిక పోయిండ్రు అనే వీళ్ళలోనే అయ్యప్ప వెలిసానట అని చెప్పేసి మీరే చెప్పిండు మరి ఇద్దరు మొగోళ్ళకు గుట్టినోడి ఏమంటారు అది మీరు తెలుసుకోండి ఒక దాడి చేస్తాం కేసులు పెడతాం మీరు మనధర్మశాస్త్రంలో రాసిరు కదా అయ్యప్ప శివునికి విష్ణుమూర్తికి పుట్టిండు ఇద్దరు మొగోళ్ళకి ఎట్లా పుడతాడు ఒక ఆడ మనిషికి ఒక మగ మనిషికి పుడితే వాడు బిడ్డ అవుతాడు ఇద్దరి మగోళ్ళకు గుట్టినని ఏమంటారు మీరు ఆలోచన చేసుకొని ఎక్కడ పడితే అక్కడ మేము ఏదో దళిత వర్గాన్ని నాశనం చేస్తాం మేము ఆర్ఎస్ఎస్ గుండాలం అయ్యప్ప మాలలు వేస్తాం వరి నాయన సుప్రీంకోర్టే సారీ కేరళ హైకోర్టే మకర జ్యోతి లేదంత బూటకం అని చెప్పేసి అక్కడ తీర్పిచ్చింది దాన్ని మర్చిపోయి సన్నాసులు లెక్క ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడులు చేస్తామంటే ఒప్పుకునే పరిస్థితి ఉండదు రాబోయే రోజుల్లో మా భోజనవాదం మా దళిత బిడ్డలం కూడా మేము ఖచ్చితంగా మీకు తగిన గుణపడ నేర్పుం కాబట్టి ఎందుకంటే పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేసి మా వాళ్ళు నిజం చెప్పారు మీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి మీ మీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాన్ని మా వాళ్ళు చెప్పిండ్రు లేకపోతే సృష్టించి చెప్పలే మేము రాయలే మీరు రాసుకున్నదాన్ని మా వాళ్ళు చెప్పిండ్రు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదని చెప్పేసి నేను హెచ్చరిస్తున్నా మరొకసారి మా వాళ్ళ మీద దాడి చేస్తే మాత్రం ఖబార్దార్ మిమ్మల మీరు ఎంతమంది ఉన్నారో మాకు వేల మీద లెక్కేసుకుంటాం మేము తలుచుకుంటే మాత్రం మీరు కూడా ఉండదు జై భీమ్ జై భారత్